అవునరా మహేష్, పండగ మూడు రోజులు అయింది, మధుగాడు ఏంట్రా కనిపించట్లేదు? ఆడింటికి చుట్టాలు వచ్చారు కదరా. ఏంటి ఇంకా వెళ్ళలేదా వాళ్ళు? ఎక్కడ ఆడిని వాళ్ళని ఫుల్ గా నాకించేస్తున్నారు. వాళ్ళ దగ్గర ఏముందరా నాకడానికి? వాళ్ళ కనిపిస్తారా బాబు? వాళ్ళు బోర్డు ఉందా లోపల? నిజమా? అవునరా బాబు, మన సొంత చివరి స్క్వేర్ మొక్క సైట్ లేదు. ఏటి ఖాళీగా ఉంటుంది ఆ సైటా? అదే మొదగడ నాన్న సాటు కొనిచేటది. నీకెవరు చెప్పారా? ఏమో మా నాన్న మాట్లాడుకుంటుండే విన్నాను. అంటే ఆ కక్కుర్తిగాడి దగ్గర డబ్బులు ఉండి కూడా మన చేతి ఖర్చు పెట్టేస్తున్నాడు కదరా. మరేటి, కక్కుర్తిలో కోతికి మన మధుగడికి పోటీ పెడితే మన మధుగడ ముందుంటాడు. అయినా ఏమి నటిస్తాడరా మన దగ్గర ఏం లేనోళ్ళలాగా. వాళ్ళ నాన్న దగ్గర నుంచి నేర్చుకున్నాడరా అవన్నీ. నేను నీకు ఇంకో విషయం తెలుసా? ఏట్రా అది? ఇది కోమలీనే కాకుండా ఇంకో ఇద్దరిని మెయింటైన్ చేస్తున్నాడట. ఒరే మావా, ఎప్పుడొచ్చావురా? నువ్వు మావా అన్నావు అంటే ముత్యాల ముదల చేతిలో ఉన్న కత్తి తీసుకున్నారు కదా నా కొడక. అంత వైలెన్స్ ఎందుకురా? ఎంత నమ్మానరా మిమ్మల్ని. నేను ఉన్నప్పుడు ఒకలాగా లేనప్పుడు ఒకలాగా మాట్లాడుకుంటారా? బావర్స్ నా కొడకలారా. బాత్రూమ్ లో లైట్ కే దిక్కులేదు, వీల్చోర్ సైట్ కొనిచాడరా మా నాన్న. ఒరే మహేష్, బాగా హట్ అయిపోయినట్టున్నాడరా. హట్టేట్రా బాబు, ప్యాలెస్ అయిపోయాడు. ఈ మేక్ చుట్టుగాడికి ఎలాగో నాలికలేదు. ఆడేదో చెప్తుంటే ఫ్యాక్స్ ఛానల్లో వీడియో చూసినట్టు బలిగుట్లు వేసుకుని అవునా అంటావురా బల్లా కొడక? ఎరా పుడతా, వాళ్ళిద్దరూ అంత మాట్లాడుతుంటే మధ్యలో ఒక్కసారి కూడా ఆపాలనిపించలేదు నీకు? నేను ఇదే ఆపుకోలేను, ఇంకా అదే టాపుతాండ్రా. ఎలాగో స్నాక్ నాకండ్రా, ఈ రోజు నుంచి మీకు నాకు కట్టు. ఇంకోసారి మాట్లాడుతానేమో బెట్ట, నా నుంచి దూరంగా దబాంగ్ నా కొడకల్లారా. స్నేహితుడా స్నేహితుడా రహస్య స్నేహితుడా, చిన్న నాటియా గోలీలాటలే ఆడుకున్న మరచితివా, ఒకటే బొక్కలాడాయరు నువ్వు వాడుతూ ఉంటే నేను చూడలేక కొత్తది ఇచ్చాను. సారీరా మామా, ఇప్పుడు దాకా మేము మాట్లాడినవన్నీ ఎవరో చెప్తే విన్నవే గాని ఇక్కడి నుంచి అన్నావు కాదురా, మమ్మల్ని క్షమించు. సరే సరే, ఏదో ఫ్రస్ట్రేషన్ లో అలా మాట్లాడేశాను, ఏమనుకోకండిరా. పాట పాడేసి బాగా కవర్ చేశారా? ఎందుకే మీ చుట్టాలు వెళ్ళిపోరా? ఎక్కడ్రా, ఎగ్జిబిషన్ లో దోళ్ళు తీరిస్తే దుబ్బేస్తారేమో అనుకున్నాను, తిరిగి మమ్మల్ని దుబ్బేస్తున్నారు. ఎల్లలా వద్దా అని ఇంకో రెండు మూడు రోజులు లాగా ఆలోచిస్తారట. పెద్ద కష్టమే వచ్చిందిరా మీకు. 10 కారణాలు చెప్తే గానీ 10 రూపాయలు తీయడరా మా నాన్న, అలాంటిది 10,000 పైన ఖర్చు పెట్టించారా. అమ్మ బాబాయ్, పెద్ద లాస్ అయ్యేది. ఇప్పుడు ఏం చెయ్యాలో ఎలా బయటకు పంపించాలో అర్థం అవ్వట్లేదురా. చుట్టాలంటే చూసెళ్ళిపోవాలి కానీ వీళ్ళేట్రా, వీళ్ళు చుట్టి చెల్లిపోయేలా ఉన్నారు. ఒరే వాళ్ళని బయటకి ఎలా పంపించాలో మీరే ఏదో ఒక ఐడియా ఇవ్వమంటారా నాకు. ఒరే మధు, మీ ఇంటికి వచ్చి ఒక బాంబు ఇవ్వమంటావు ఏంట్రా? లాభం లేదురా బుడత, దానికి కూడా మా మాయ బాంద్ 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 అంటాడు. అది నిజమారా, కాలంలో నీళ్ళు ఇచ్చిన కూల్ డ్రింక్ అనుకుంటే 5 రకాలు దేన్ని వదలరు. చూసారా ఒక్కరోజు ఎక్స్పీరియన్స్ ఎంత అర్థం అయిపోయిందో. మీ ఫ్యామిలీ అర్జెంట్ గా ఊరు వెళ్ళాలని చెప్పండి రా, అప్పుడైనా వాళ్ళు వెళ్ళిపోతారు కదా. అంత సీన్ లేదురా, మాతో పాటు వస్తానని రకాలు. చాలా కష్టమేరా. అదే కదా చెప్తున్నాను, దెయ్యాలా తగులుకున్నారా మమ్మల్ని. దెయ్యాలా? రే మామా, నాకు బ్రహ్మాండమైన ఐడియా వచ్చిందిరా. ఏంట్రా అది? మీ ఇంట్లో దెయ్యం ఉందని చెప్పి స్కెచ్ చేసి ఫుల్ గా భయపెట్టేసి పంపించేద్దాం. ఇదేదో బాగున్నట్టుందిరా. భయం అంటే మామూలు భయం కాదు, ఒంటే లొంగిపోయేలా భయపెట్టాలి. ఒరే అది నా ఒక్కడ వల్లే కాదురా, మీరు కూడా కొద్ది హెల్ప్ చేస్తేనే అవుతుంది. మేము ఉన్నాం కదరా మామా, నువ్వేం భయపడక ముందు నువ్వు వెళ్ళి మీ అమ్మా నాన్న 3 గంటలు ఇంటికి రాకుండా బయటికి పంపించే. 6 గంటలో మొత్తం సెటప్ చేసుకుని మేము మీ ఇంటికి వచ్చేస్తాం. ఆ టైం కొంచెం చీకటి పడుద్ది, మన సెట్టింగ్లు కరెక్ట్ సెట్ అవుద్ది. సరేరా, నేను వెళ్ళి మా అమ్మా నాన్న బయటికి పంపించి నేను రెడీగా ఉంటాను. వెరీ గుడ్, నువ్వు వెళ్ళి చెప్తాను. నువ్వు వెళ్ళే వెళ్ళే నాన్నగారు.